వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ నేను మీ శ్రీలక్ష్మి ఈ రోజు రాఖీ గురించి అంటే రక్షాబంధనం గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం శ్రావణ మాసం అనగానే మనకి చాలా పండుగలు అనేవి వస్తుంటాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాఖీ అంటే రక్షాబంధన్ ఈ రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదంటే జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలు పిలుస్తారనమాట ఈ రాఖీ పండుగ అనేది అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముల మధ్య ప్రేమానురాగా సూచకంగా జరుపుకునే పండగగా మనము చెప్తాము ఈ అయితే ఈ రక్షాబంధనం బంధనం అనేది ఎలా ప్రారంభమైంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ రాఖీ అనేది రక్షణ బంధం చెల్లి తన అన్నయ్యను మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అనమాట ఇంకా మనం పురాణాల్లోకి వెళ్తే దీనికి ఒక కొన్ని కథలు కూడా మనకి ఉంటాయి ఈ అంటే ఈ రాఖీ పౌర్ణమి గురించి చాలా కథలు మనకి అటు పురాణాల్లో కావచ్చు లేదంటే హిస్టారికల్ గా కావచ్చు చాలా కథలు ఉన్నాయి అందులో మనం ఒక కథ అన్నది ఇప్పుడు మీకు చెప్తాను రక్షాబంధం కథ ఏంటంటే పూర్వం అటు దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం అనేది సాగింది ఇటువంటి సమయంలో యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడా పరివారం అంటే ఒక కుటుంబ తన కుటుంబాన్ని అంతటి కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు అటువంటి సమయంలో భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరణోపాయం అనేది ఒక ఆలోచిస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రునికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడం తోటి అటు పార్వతీ పరమేశ్వరును లక్ష్మీ పూజించి రక్షాను దేవేంద్రుని చేతినికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ కూడా వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు ఇలా సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందడం అనేది జరుగుతుంది అలాగే సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేను మనం రాఖీ పండుగగా జరుపుకుంటున్నాని జరుపుకుంటున్నామని శాస్త్రం చెబుతుంది ఇదొక కథగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాఖీ పండుగ గురించి మరొక కథ కూడా ఉంది అదేంటంటే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు అటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలి చక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధనానికి ఇంతటి ప్రాముఖ్యత అనేది ఏర్పడింది ఇటు మనకి పురాణాల్లో కావచ్చు లేదా హిస్టారికల్ గా కూడా చారిత్రాత్మకంగా కూడా మనకి చాలా కథలు అనేవి ఈ రాఖీ పండుగ గురించి ఎన్నో కథలు అనేవి మనకి ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఏది ఏమైనా సరే ఈ రక్షాబంధనం అంటే ఈ రాఖీ అనేది దూరంగా ఉన్న కుటుంబాలు అయితే ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా జాయింట్ ఫ్యామిలీస్ అవడం తోటి అందరు కూడా దూరంగా అంటే దూర ప్రాంతాల్లో ఉండడం అనేది చూస్తుంటాం కదా అటువంటప్పుడు దూరంగా ఉన్న మొత్తం అందరు కుటుంబ సభ్యులందరినీ కూడా చోట చేర్చడానికి ఈ రాఖీ పండగ అనేది సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఇందులో ఒక ఆధ్యాత్మిక పాయింట్ అనేది కూడా మనకి ఉంది అదేంటంటే కుడి చేతికి మనం కట్టే రాఖీ అంటే కుడి చేతికి ఏదైతే రాఖీ కడతామో ఆ రక్ష అనేది ఒక యజ్ఞోపవీతం అన్నమాట రాఖీ అనే యజ్ఞోపవీతం సోదరి అభిమానంతో ఒక సోదరిని యొక్క మణికట్టు మీద కడుతుంది అందుకే ఆమె ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తుందని చెప్పొచ్చు తెలుసుకున్నాం కదా రాఖీ పండగ యొక్క విశిష్టత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీ శ్రీలక్ష్మి థ్యాంక్ యూ